Sujana Chowdary గారికి ఏ కంపెనీ మీద అయితే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ కంపెనీలో ఆయనకి 1% షేర్ కూడా లేవు. ఒకటి ఫస్ట్. రెండు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, అసలు ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఏమి లేదు. ఆయన మీద చేసే ఎలిగేషన్స్ ఆన్ పేపర్ కనుక చదువుకుంటే ఏమీ లేదని మీరు కూడా తేల్చేస్తారు. ఓకే, ఆ సుజనా చౌదరి గారి విషయాల్లోకి వచ్చేటప్పటికి వెరీ క్లియర్. ఇక లోన్లు అంటారా, లోను మనకి ఎవరికి లేవు. మన రాష్ట్రాల్లో ఆ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది వేల 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 కోట్లు తీసుకుని బ్యాంకులు దివాలా పోయే వరకు ఉన్నారో, గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరికీ ఎవరికే ఉన్నాయో మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మరి వాటి గురించి మాట్లాడరు. సుజనా చౌదరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీరు రాయపాటి సాంబశివరావు, కావూరు సాంబశివరావు మీకు తెలుసు, అందరికీ అందరికీ తెలుసు కదా. మీరు కూడా ఆ జాబితాలో తప్ప ప్రత్యేకంగా ఏం లేదంటారు. ఇక్కడ ఆయనకి ఈయనకి అవేమి లేవు. పైగా మారిషన్ బ్యాంకు వైండింగ్ అప్ పిటిషన్ వేసింది, కంపెనీ పిటిషన్ వేసింది, క్రిమినల్ పిటిషన్లు వేశారు, అన్నీ వేశారు, సివిల్ కేసులు నడుపుతూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు పడేస్తూ ఉంటారు. సుజనా చౌదరి గారి కేసులో మీకు క్లియర్గా ఆయనని ఇంప్లికేట్ చేయడానికి కానీ ఇండైరెక్ట్ చేయడానికి కానీ ఎక్కడ స్కోప్ లేదు. రెండు, ఇవన్నీ ఉండి ఆయన ఎంత రికమెండ్ చేసినా కూడా అతని మీద నేర చరిత ఉంటే మోడీ గారు ధర్మపురుడు సత్యపరుడు, అసలు ఏ అధర్మాలని ఇటువంటి వాటిని భరించని పక్కా సత్యహరిశ్చంద్రుడు, కరప్షన్ని ఏమాత్రం భరించదు, నాన్ టాలరెంట్ పాటించే మోడీ గారు, ఇవన్నీ ఉంటే ఆయన తీసుకునేవాడు కాదు కదా.